మేఘాలయ ఎమ్మెల్యే బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే తన నరహంతక విధానాన్ని ఇంకా వినకుండా ఏదైతే రేప్ చేసిన బాధితురాలుందో ఆ బాధితురాల్ని కార్ని యాక్సిడెంట్ చేసి తన తల్లిని పిన్నిని పొట్టలు పెట్టుకోవడం చాలా దారుణం. ఇది బీజేపీ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి ముఖ్యమైన ఘటన. 2017లో 14 సంవత్సరాల అమ్మాయిని అతి క్రూరంగా రేప్ చేసి తన తండ్రిని పోలీస్ స్టేషన్లోనే అనుచరులతో కొట్టించి చంపడమే కాకుండా తన బాబాయిని అక్రమ కేసుల్లో విరికిచ్చి తనని జైలుపాలు చేశాడు. అలానే ఏదైతే రేప్ కేసులో సాక్షి ఉన్నారో ఆ సాక్షిని యాక్సిడెంట్లో చంపేయటం, అదేవిధంగా ఈరోజు అదే విధానంతో ఎవరైతే ఉన్న ఘటనకు సంబంధించిన బాధితురాలు తన తల్లి తన పిన్నావా తమకు సంబంధించిన లాయర్తో కలిసి జైల్లో ఉన్న వాళ్ళ బాబాయిని పరామర్శించడానికి వెళ్తుంటే వాళ్ళని లారీతో గుడ్డి చంపేయడం చాలా దారుణమైన విషయం. యోగి ఆదిత్యనాథ్ గారికి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. యువజన కాంగ్రెస్ పక్షాన బీజేపీ ఆటలు ఇక సాగనీయం. ఇటువంటి ఘటనలు ఇంకోసారి పునరావృతం కాకుండా దేశం మొత్తం అల్లాడిలాగా ఈరోజు మీ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాం. యోగి ఆదిత్యనాథ్ గారిని ఇప్పుడే డిమాండ్ చేస్తున్నాం, బీజేపీ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం, నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తున్నాం. మహిళలకి ఈ దేశంలో రక్షణ ఎక్కడుందని చెప్పేసి అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన కానుండి మహిళలపై అనేక విధాలుగా దాడులు పెరుగుతూ వచ్చాయి. 6 నెలల పాపని వరంగల్లో రేప్ చేయడం జరిగింది. ఇలానే చెప్పుకుంటూ పోతే చాలా విధాలుగా రేప్ చేయడం ఒకంత అయితే బీజేపీ ఎమ్మెల్యేని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం చాలా దారుణమైన విషయం. బీజేపీ ఎమ్మెల్యేని ఇకపై ఎమ్మటే అరెస్ట్ చేసి తనకు ఉరిశిక్ష పడేలా నిర్భయ చట్టంలో ఇచ్చేసి వెంటనే ఉరితీసి ఈ భారతదేశంలో ఉన్న మహిళలందరికీ బీజేపీ గవర్నమెంట్పై ఒక నమ్మకం వచ్చే విధంగా వ్యవహరించాలని చెప్పేసి ఈ నరహంతకుడు రేపిస్ట్ అయిన కుల్దీప్ సింగ్ శేఖర్ని ఎమ్మటే ఎమ్మెల్యే పదవి నుండి తప్పించి అలానే ఉరితీసేయాలని చెప్పేసి యువజన కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. Yes, yes.
కాదు.